ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకరోజు నేను హాస్టల్లో నుంచి నేను అప్పుడే బయటికి వెళ్తాను. సత్యేంద్ర పిలిచాడు, ఏంటి బయటికి వెళ్తాను? అవునన్నా. అంటే నా ఈ చెప్పు కుట్టించుకురా అని ఒక హవాయి చెప్పించాడు నాకు చేతిలోకి. అంటే అది ఊడిపోయింది అనమాట, అది దాన్ని ఎవడవర్. అంటే నాకు కోపం వచ్చింది, ఏంటి చెప్పు, ఏంటి ఏంటి ఏంటి, నేను చెప్పు తీసుకెళ్ళాలి నీ అన్నాడు. అన్నాను ఏంటి ఏంటి దాంట్లో ఏదో అని నాతో. అంటే నీ కాలు మీద నీకు గౌరవం లేకపోవడం, నువ్వు చెప్పేది రామోపాలు చెప్పు క్వశ్చన్ కాదు. అంటే ఇప్పుడు నేను గ్లవ్ నా క్యాపు లేకపోతే ఏదో ఇస్తే నీకు పర్వాలేదు, చెప్పు ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే నీ కాలు మీద నీకే గౌరవం లేదు, అందుకని నీకు చెప్పు అంటే ఒక చిన్న చూపు ఉంది అని చెప్పి నాకు ఒక హాఫ్ అన్ అవర్ అసలు ఆర్టికల్స్ ఆబ్జెక్ట్స్ వాటి ఏంటి మనం ఏ విధంగా ఎందుకు దేన్ని తక్కువగా చూస్తాను దానికి నాకు హాఫ్ అన్ అవర్ చెప్పాడు. అప్పుడు నేనేం చేసానో చెప్పి తీసుకుని వెళ్ళాను, ఎందుకంటే ఐ ఫెల్ టూ స్టూపిడ్. అప్పుడు నేను సత్యేంద్ర చెప్పు తీసుకుని నడుస్తామంటే హాస్టల్ నుంచి ఐ మీన్ కాలేజ్ బయటకు అందరూ ఏంటి చెప్పు అంటే సిగ్గుతో నా చెప్పని చెప్పా. అంటే అప్పటికి నా నామోషి నాకు ఇంకా నాకు ఒక గిల్టో లేకపోతే నామోషియో లేకపోతే ఒక ఇన్సెక్యూరిటీ ఏదో వచ్చి ఐ బికాస్ ఐఎమ్ నాట్ యాజ్ ఎక్స్పాండెడ్ యాజ్ సత్యేంద్ర ఇన్ హిస్ థింకింగ్.